సిద్ధూ నాయక్ బిఆర్ఎస్ ప్రభుత్వం మీద ఏకదాటిగా గత 10 సంవత్సరాల నుంచి పోరాటమే చేస్తున్నాడు ఆ పోరాటం చివరి ఫలితం ఇప్పుడు ఎలక్షన్లు వచ్చేయి కొద్ది రోజుల్లో ఈ ఎలక్షన్లు ముగించబోతున్నాయి అసలు రాష్ట్రవ్యాప్తంగా ఏం జరుగుతుంది నియోజకవర్గవ్యాప్తంగా ఏం జరుగుతుందని ఆయన మాటలు తెలుసుకుందాం చెప్పండి బ్రదర్ ఏంటి మీ పోరాటంలో ఇప్పుడు మీ పోరాటం ఫలిస్తుందా మీకు ఉద్యోగాలు వస్తున్నాయా మీకు నిధులు వస్తున్నాయా నియమకాలు వస్తున్నాయా మీ కల ఫలించబోతుందా మీ ఆర్ గ్యారెంటీలు ఫలించబోతున్నాయా మాకు పూర్తి వివరాలు చెప్పండి యువతకి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం అదే విధంగా రైతు కుటుంబాలను ఈ రోజు రైతు బంధు పేరిట వాళ్ళు ఏడాదికి ఇచ్చేటువంటి డబ్బులకి కాకుండా మేము అదనంగా 15000 రూపాయలు ఇవ్వబోతున్నాం అదే విధంగా ఉపాధి హామీ ఉన్నటువంటి జాబ్ కార్డు ఉన్నటువంటి దినసరి కూలీ కుటుంబాలను కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తున్నది వాళ్ళకు కూడా 12000 రూపాయలు ఇస్తున్నాము ఎస్సి ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తుని అందిస్తా ఉన్నాము అదే విధంగా ఎస్సి ఎస్టీలకు మరి జాగతో పాటుగా 6 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అదే విధంగా ప్రతి మండలంలో రెసిడెన్షియల్ ఒక స్కూల్ ఏర్పాటు చేసి మండల వ్యాప్తంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థులకు చేయూతను అందిస్తా ఉన్నాము అదే విధంగా మరి 2 లక్షల రుణమాఫీ ఏకదాటిగా చేయబోతున్నాము వీటన్నిటిని కూడా మొన్న రీసెంట్గా కర్ణాటకలో విజయభేరి మోగించినటువంటి కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి ప్రజానికం ఈరోజు మహిళలకు ఉచిత బస్ పాసు ప్రతి మహిళకు 2500 రూపాయలు మరి పింఛన్లు కూడా 4000కు పెంపుదల ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అక్కడ అవుతున్నాయి రేపు తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీకి కరెంటు పేటెంట్ హక్కు ఆనాడు ఉచితంగా అమలు చేసినటువంటి మొదటి ప్రభుత్వం ఏదన్న ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న కేటీఆర్ గారు మిర్యాలగూడకు వచ్చి ఏదో కల్లిబొల్లి మాటలు మాట్లాడుతూ ఉన్నారు మేము నీళ్ళు ఇచ్చిన ఘనత మాది రైతు బంధు ఇచ్చిన ఘనత మాది విద్యుత్తుని 24 గంటలు ఉచితంగా ఇస్తున్నామని చెప్పేసి అంటున్నారు మా ఎంపీ కొమ్మటేడి వెంకటరెడ్డి గారు లాగ్ బుక్కులను సబ్స్టేషన్ దగ్గరికి వెళ్ళి పరిశీలించడం జరిగింది ఎన్ని గంటల కరెంట్ వస్తుందో యావత్ తెలంగాణ ప్రజానికం చూడడం జరిగింది నాగార్జున సాగర్ ఎవరు కట్టిర్రు కాంగ్రెస్ పార్టీ కట్టింది ఈరోజు నాగార్జున సాగర్ వల్ల ఎడమ కాలువకు నీటి విడుదల వల్ల రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు రైతు బంధు విషయానికి వస్తే నువ్వు ఇచ్చేటువంటి 5000కి ఆనాడు కాంగ్రెస్ హయాంలో సబ్సిడీ యంత్ర పరికరాలను ఇచ్చి ఆదుకున్నది అదే విధంగా పంట నష్టపోతే నష్టపోయినటువంటి రైతు కన్నీరు మున్నీరు అయితే వాళ్ళకి నష్టపరిహారం అందించింది మీరేం చేసిరు ఎరువులను ఉచితంగా ఇస్తామన్నారు కేసీఆర్ నిండు అసెంబ్లీలో ఎక్కడ నిచ్చిరా రైతుల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ ఈరోజు విరోచితమైనటువంటి ఒక అన్యాయం చేసినటువంటి పార్టీ ఏదైనా ఉంటే అది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంటు ఈ 10 సంవత్సరాల కాలం కంటే ముందల కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఆనాడు గ్యాస్ సిలిండర్లను మేము ఏ విధంగా ఇచ్చినామో ప్రజానికానికి తెలుసు ఇప్పుడు 1200-1300 ఉన్నది రేట్లు మేము 500కే గ్యాస్ ఇస్తామని చెప్పేసి అన్నాం మేము అన్నాం కాబట్టి ఆయన 400కి ఇస్తామని చెప్పేసి అంటున్నాడు ఇవన్నీ వాస్తవంగా ఇప్పుడు మీరు చూడండి మేము ఇచ్చేటువంటి 6 గ్యారెంటీలని వాళ్ళ మెనిఫెస్టోని మీరు అబ్జర్వేషన్ చూడండి ఒకసారి మేము మొదట్లో విడుదల చేసినాం వాళ్ళు తర్వాత విడుదల చేశారు అంటే కేసీఆర్ ఎన్ని గ్యారెంటీలు ఇచ్చినా కేసీఆర్ సర్కారును గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే నువ్వు అసెంబ్లీలో నిన్ను ప్రజలు ఎన్నుకొని అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో సాక్షాత్తు ఒక దేవాలయంలో దేవుని ముందల ఎంత అబద్ధం ఆడితే ఎంత పాపం తగులుతుందో నిండు అసెంబ్లీలో నువ్వు ఈరోజు అబద్ధాలకు కేరఫ్ అడ్రస్గా మారినావు అబద్ధాల హామీలు 2 సార్లు విన్నారు ఇప్పుడు నువ్వు ఎన్ని తల కింద పెట్టినా కూడా కాళ్ళు పైకి లేపినా కూడా నమ్మే పరిస్థితులలో ప్రజానికం లేదు బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు అది పోను ఇంకా అదే లక్షల కోట్లు వేల కోట్లు ఫస్ట్ 1000 కోట్ల ఉండి దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి బాధితులకు రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా మళ్ళీ ఆ కేసీఆర్ కుటుంబానికి దగ్గరకు ఉన్నటువంటి వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చేసి మళ్ళీ ఆ బడ్జెట్ని 1000 కోట్లది 1000 కోట్లు ఇంకా ప్రజాధనం
మొత్తం వృధా అవడం జరిగింది. నిన్న మొన్న మేడిగడ్డ బ్యారేజ్ అనారం బ్యారేజ్లు ఇవన్నీ వీటి పరిస్థితులు ఏమిటి? ఈ రోజు సాగర్ చూడండి, నాగార్జున సాగర్, శ్రీశైలము ఇట్లా మా ప్రాజెక్ట్ నువ్వు పుట్టక ముందే కట్టరది. నేను పుట్టక ముందే కట్టినా కానీ కట్టిర్రు, కానీ ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా ఉన్నది. వీళ్ళ 10 సంవత్సరాల కాలంలో ఏ విధంగా ఉన్నది? మొన్న ఏ విధంగా మేడిగడ్డ ప్రాజెక్ట్ కానీ అనారం ప్రాజెక్ట్ నీ కళ్ళ ముందే కట్టరు, నీ కళ్ళ ముందే కూలిపోదు. అంతే, అదే పరిస్థితి ఉన్నది. అటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులలో రాష్ట్ర ప్రజలు కూడా అందరూ చూస్తున్నారు. ఈరోజు విద్యార్థుల పరిస్థితులు చూడండి. మీరు చెయ్యరు అన్నప్పుడు డిఎస్సి నోటిఫికేషన్లని, గ్రూప్ 1 నోటిఫికేషన్లని, నర్సింగ్స్ అని, పోలీస్ శాఖలని ఇప్పుడు అన్నీ ఎందుకు విడుదల చేస్తున్నారు? విద్యార్థుల దగ్గర నుండి వేల మొత్తంలో మీరు ఆన్లైన్ పేరిట ఎన్ని కోట్ల డబ్బులు తీసుకున్నారు? ఇప్పుడు ఉద్యోగాలు ఎందుకు ఇయ్యారండి? ఇస్తారు కదా, అది బాధ్యత, ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత. అది వాళ్ళు భర్తీ చేయలేదు, మేము చేస్తాం. ఉద్యోగాలను భర్తీ చేసినటువంటి ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. కాబట్టి ఇప్పటికి కూడా మమ్మల్ని నమ్మాలి, నమ్ముతారు కూడా జనాలు. ఎందుకు నమ్మరు? ఉద్యోగాలు, నేను అనేది ఏంటంటేనా, ఉద్యోగాలు భర్తీ చేయడం అనేది ప్రభుత్వ యంత్రాంగం హక్కు అన్నది. ప్రజలను, ప్రజల ట్యాక్సీలతోటి ఈరోజు ప్రభుత్వాలు రన్ అవుతున్నాయి. మరి ఉద్యోగాలను కూడా భర్తీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది.